కాంగ్రెస్ పాలనలో రైల్వే బడ్జెట్ 8,000 కోట్లు ఉంటే నరేంద్ర మోదీ పరిపాలనలో 2,08,000 కోట్లకు బడ్జెట్ పెరిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ ద్వారా 1,309 రైల్వే స్టేషన్లు మోడ్రన్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 2,94,000 ఉద్యోగాలను రైల్వేలో అవకాశం కల్పించామని చెప్పారు. రైల్వే లైన్ల విద్యుదీకరణకు 38,650 కోట్లు ఖర్చు పెట్టామని, కొత్తగా దేశంలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నరేంద్ర మోదీ ఒకే రోజు భూమి పూజ చేశారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైల్వే బడ్జెట్ 8,000 కోట్లు ఉంటే నరేంద్ర మోదీ పరిపాలనలో 2,08,000 కోట్లకు బడ్జెట్ పెరిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్లో భాగంగా 1,309 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,94,000 ఉద్యోగాలను రైల్వేలో అవకాశం కల్పించామని చెప్పారు. రైల్వే లైన్ల విద్యుద్దీకరణకు 38,650 కోట్లు ఖర్చు పెట్టామని, కొత్తగా దేశంలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నరేంద్ర మోదీ ఒకే రోజు భూమి పూజ చేశారని మంత్రి చెప్పారు. 2,490 ఆర్యుబీలకు కేంద్ర ప్రభుత్వము మరి మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇందుకోసము మరి గత బడ్జెట్లోనే 8,000 కోట్లు ఈ యొక్క ఆర్ఓబీ ఆర్యుబీల కోసం 8,000 కోట్లు మంజూరు చేశాము. అది పూర్తి స్వచ్ఛ జీఎంలకు లోకల్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అవసరం ఉంటే వెంటనే నిర్మాణం చేయాలి, ప్రమాదాలు అరికట్టాలనే దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారు వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి యాక్టివిటీ ద్వారా స్థానికంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను, హ్యాండిక్రాఫ్ట్ సెక్టార్ను, మరి స్మాల్ ఇండస్ట్రీస్ను ప్రోత్సహించాలనే దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ ఓఎస్ఓపి, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి దాంట్లో ఓఎస్ఓపి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది రైల్వేకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్స్లో అవుట్లెట్స్ పెడతా ఉన్నాం. ప్యాసింజర్ ఉండి మార్కెటింగ్ అవకాశం ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఆ లోకల్ ప్రొడక్ట్స్ను అమ్ముకునే విధంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మరి నామినల్ రెంట్తో ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇస్తూ ఉన్నాము. ఈ యొక్క విస్టర్డామ్ కోచ్లను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు లాస్ట్ 9 ఇయర్స్ ఒక ఛాలెంజ్ తీసుకొని ఈరోజు ఏదైతే దేశంలో ప్రతి వ్యక్తి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని ప్యాసింజర్స్ని దృష్టి పెట్టుకొని దేశంలో లాస్ట్ 9 ఇయర్స్లో 6,108 రైల్వే స్టేషన్స్లలో 6,108 రైల్వే స్టేషన్స్లో మరి ఫ్రీ హై స్పీడ్ వైఫై కనెక్టివిటీ ఇచ్చాము. ఫ్రీ వైఫై కనెక్టివిటీ 6,100 రైల్వే స్టేషన్స్లో భారత ప్రభుత్వము ఒక మిషన్ మోడ్లో యుద్ధ ప్రాతిపాదిక మీద ఈరోజు దేశంలో కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.